నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న మెయిన్ ఇష్యూ ఏది అన్న ఉంది అంటే హైడ్రా అండ్ మూసీ డెవలప్మెంట్. దీ విషయంలో బాధితులను కవర్ చేసే మీడియాని, సోషల్ మీడియాని వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది ప్రభుత్వం. మీరు ఏమంటారు సార్ దీని గురించి? యాక్చువల్గా ఇది మంచా చెడు అనేది మనం జడ్జ్మెంట్ ఇవ్వలేం, కానీ సిటీ పరంగా వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోవడానికి అవుట్లెట్ లేకుండా చేసినట్టుగా చెరువులన్నీ మూసేసి కబ్జా చేసి కట్టేశారని, సిటీకి బాగు చేయాలని తెలంగాణలో మంచి డెసిషన్ తీసుకుని వాళ్ళైతే వాళ్ళు ఏదైతే ఫస్ట్లో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేటీఆర్ వాళ్ళు తల పెట్టింది, డబ్బులు తీసేసుకుని అవి మానేశారు. ఓకేనా? 111 ఏదో ఉంది కదా, దానికి ఈయన వాళ్ళ మీద, అతన ఫ్రెండ్స్ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఫస్ట్ నాగార్జున పక్కన దొబ్బారు. అతను పబ్లిక్ సెంపతి కూడా లేదని అన్నాం, ఉన్న విషయాన్ని చెప్పాం అంతే. సో ఇది ఏమైపోయిందంటే, ఈ చెరువులు మీద కబ్జా చేసి కట్టిన వాళ్ళు వేరే బిల్డర్స్ కూడా ఉన్నారు కాలనీ చేసేసి, అలా వేసిందే ఇది అన్నాం కదా, వైఎస్ఆర్ అయ్యప్ప సొసైటీ, ఏది కూడా ప్రాపర్ కాదు. తర్వాత మిల్లుగా దాన్ని ఆథరైజ్ చేస్తారు, ఫుల్ కాలనీ, ఏది కూడా అథెంటిక్ గా మీకు దానికి అర్హత లేదట. ఒకప్పుడు రేవంత్ రెడ్డి అంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయనే అన్నారు అయ్యప్ప సొసైటీ అంతా ఇల్లీగల్ అన్నారు. నాగార్జున కూడా అంటూ వచ్చాడు, వాళ్ళు లైట్ గా తీసుకుని ప్రజెంట్ ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ కి మనం ఏదో ఇది ఇచ్చేస్తే సరిపోతుంది, నాగార్జున అలా ప్రొసీడ్ అయిపోయాడు. నాగార్జున ఒక్కటే కాదు, నాగార్జున లాంటి చాలా మంది పెద్ద పెద్ద బిల్డర్స్ అలా కట్టేశారు. ఇప్పుడు నాగార్జున కట్టిన వెంటనే అతనికి మంచి పేరు వచ్చింది, ఎవరికే మన ప్రజెంట్ సీఎంకి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు, చాలా బాగుంది, ఆ ఇమేజ్ బాగా పెరిగిపోయింది అనుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఆఫీసర్కి ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏంటి మొత్తాన్ని ఎక్కడెక్కడైతే మీరు అది కబ్జా చేసి చెక్ కట్టారు అవన్నీ కూడా లేపాలి. మరి అతను చేస్తాడు, ఈజ్ ఓన్లీ బ్యూరోక్రాట్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అతను అబ్సల్యూట్ గా అతను పొరపాటు కాదు, వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళది కూడా చేసే పెద్దవాళ్ళది, దాని తర్వాత పక్కన ఉన్న కాలనీచి వాళ్ళని అక్కడ చేసి మూసే మూసే నదులు అక్కడ చేసి అని అంటే వలన అక్కడ వచ్చిన తేడా. ఇప్పుడు ఇందాక నేను ఒక వీడియో, ఒక అతను చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు ఏడుస్తూ చెప్తున్నారు, యంగ్ ఫెలోస్, లేక మాకు పని ఉన్నా లేకపోయినా కూడా భోజనంకి పెట్టి ఆయన ఇల్లు ఇలా కూల్చిపోయింది, మొత్తం కూల్చేశారు కూల్చేశారు. ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కబ్జాదారుల యొక్క ఇది చేసేటప్పుడు అందులో ఉంటున్న వాళ్ళ యొక్క అల్ల పల్న చూడాలి. ఒక్క మూసీ నదిలో ఉన్న వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇవ్వటం కాకుండా వీళ్ళందరికి కూడాను ఒక ఇల్లు పడగొట్టేటువంటి ఏంటి, అసలు ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది ఇల్లు బయటకు వెళ్ళిపోయి ఆ టెనెంట్ అయినా కొద్దిగా పర్లేదు, కానీ ఆ వాటర్ ఏం చేసుకుంటాడు, ఆ వాటర్ ఎవరిదారు కొనుక్కున్నది, అది ఎవరో డెవలప్ చేస్తే కొనుక్కున్నది, దానికి లోన్ ఇచ్చింది బ్యాంక్, దానికి మనం ఐడియా ఇచ్చాం బ్యాంక్ ఏదో దొబ్బండి కట్టేసిన వాళ్ళు, తర్వాత ఇనీషియల్ అమౌంట్ కట్టింది, ఇదంతా ఒక ఇల్లు పోతుంది. ఈఎంఐలు కట్టే వాళ్ళు ఇంకా దారుణం, దాని కట్టద్దు, ఈఎంఐలు కట్టద్దు అన్నాం కదా, ఎందుకంటే క్లియర్ గా చెప్తాం, తింటారు ఏం పిక్ తినరు, కోర్టుకి వెళ్తే అవుద్ది, ఎందుకు వాళ్ళు ఎందుకు ఇచ్చారు మాకు, గవర్నమెంట్ అడిగే వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఇది గవర్నమెంట్ కి లాస్ ఉంటుంది, అప్పుడు కాంపెన్సేట్ చేయమనండి. నేను ఇప్పటి వరకు ఈఎంఐలు కట్టాను 10 లక్షలు, ఆ 10 లక్షలు నాకు కట్టమని చెప్పండి, బ్యాంక్ కట్టడం కాదు, బ్యాంక్ ఇలా పోద్ది, నేను కట్టిన 10 లక్షలు నాకు ఏమన్నా అడగలేను. కానీ దీనివల్ల ప్రభుత్వమే కదా నష్టపోయే, ప్రజలు పోతే పాటు ప్రభుత్వం అంటే ఏంటి, డెమోక్రసీలో మళ్ళీ పీపుల్ బై ద పీపుల్ ఎవరు చేస్తారన్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏంటి, మనం ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఓకే, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఆ ప్రజలను ఇష్టం వచ్చినట్టు అసలు దానికి ఒక దారి చూపించుకుంటే చాలా పొరపాటు. అది చాలా డీప్ గా ఆలోచిస్తే హైడ్రా చేసేది, హైడ్రా అనే పేరు మీద చేసేది వాళ్ళ రాష్ట్రానికి మంచిదే ఉండొచ్చు, మంచిదే చేస్తారు, బట్ సామాన్యుడి యొక్క జీవితాన్ని తో ఆడుకుంటారు వాళ్ళ ఆర్తనాదాలు. రేపు నీ సీటుకి డెఫినెట్ గా కాంగ్రెస్ పడిపోతుంది, మళ్ళా బీఆర్ఎస్ పుంజుకుంటుంది. ఈ అవకాశం తీసుకుని హరీష్ రావు వాళ్ళందరూ చాలా బాగా మాడతారు, ఆటల వరకు మాడతారు, ఎవరో డబ్బులు ఎవరు అంతే, ఊరిన మాట మీ తరపున ఉన్నాం కళ్ళు చూసుకుంటున్నారు,
అది సరే, బట్ నిజంగా కూడా పరిస్థితి అలాగే ఉంది కాబట్టి ఇది రేవంత్ రెడ్డి హ్యాస్ టేకెన్ ఫర్మ్ డిసిషన్. లేకపోతే కోర్టు తీసుకుంటుంది ఇప్పుడు, కోర్టు ఆత్మని చెప్పుద్ది ఇప్పుడు. ఇంతమంది జనాలు ఇప్పుడు వరదల్లో పోతే ఒకలాగానో, గవర్నమెంట్ కొట్టేస్తే ఒకలాగానో, ప్రజలు నష్టపోయి వాళ్ళ సూసైడల్ లెవెల్కి వెళ్ళిపోయారంటే అది ఎవరు చేస్తే పొరపాటే. నువ్వు ఊరికనే హైడ్రా పేరు మీద చాలా స్ట్రిక్ట్ గా ఉన్నానంటే ఇజ్ ఇట్ కైండ్ ఆఫ్ హిట్లర్? ఇదేమన్నా డిక్టేటర్షిప్? అది ప్రజలు ఆపంటే ఆపాలి, దట్ ఈస్ వాట్ ద చట్టం ఇన్ ఇండియా. ప్రజలు ప్రజలు పోతున్నారు, మరి అటువంటి పెద్ద కొట్టంటే అతను చూసుకుంటాడు, అది అతనికి ఇదే వర్తిస్తుంది, అతను కూడా లోన్ కట్టడం. ఇప్పుడు 200 కోట్లు కొట్టి కట్టి కట్టడానికి అతను మ్యారేజ్ హాల్ ఏదో అందులో ఒక 100 కోట్లు 200 300 చూపిస్తారు. ఇన్ని చూసాము మనం, సుబ్రహ్మణ్యరెడ్డి హోటల్ ఉంది అప్పుడు, అదేంటిది సుబ్రహ్మణ్యరెడ్డి హోటల్ 5-స్టార్ హోటల్ ఎవరికి ఇచ్చారు కదా, అదే మన కేటీఆర్ అందరూ వెళ్ళి అక్కడే కూర్చుంటారు. హోటల్ కాదు, బంజారా హిల్స్ లో దాని పేరు అస్తం మర్చిపోతున్నారట. సో ఆ హోటల్ ఎలా కట్టాడు, 100 కోట్లు అతని స్థలం అది, దాన్ని 100-150 కోట్లు చూపించి ఇంకో 200 కోట్లు వేసి 400 కోట్లు అవుతుందని చెప్పేసి మరో ఒక 250 కోట్లు బ్యాంక్ నుంచి తీసుకుంటారు. అది తీసేసుకున్న తర్వాత దానికి అతికిస్తాడు, అలాగే కడతారు చాలా మంది. స్థలం కలిసి వస్తుంది, దాని మీద కూడా వీళ్ళు ఇస్తారు లోను మార్కెట్ వాల్యూలు. ఆ విధంగా నాగార్జున కట్టేసి ఉంటాడు, అతని దగ్గర అతనికి ఉన్నదో అతనికి ఉన్న ల్యాండ్తో పాటు కబ్జా చేసిన కూడా కలిసి బోల్ని వాల్యూ చేసుకుంటారు. అతనికి ఏ నష్టం లేదు, అతను ఏ హ్యాపీగా ఉన్నట్టు అర్థం ఏంటంటే ఏమి నష్టం లేదు, అప్పటి వరకు సంపాదించిన చాలు. అదే ఇక్కడ సామాన్యుడు నేను అలా గురించి ఎందుకున్నానంటే, అలా పెద్ద పెద్ద వాళ్ళు చేసిన ప్రాజెక్టుల్లో కొనుక్కున్న వాళ్ళు దెబ్బతింటారన్నాను. నేను ప్రాజెక్ట్ చేస్తాను 10 ఎకరాల్లో ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా ఒక 400-500 ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ కింద కొనేసుకుంటారు. వీళ్ళ ప్రమోటర్స్ వాళ్ళందరికి వాళ్ళకి మేనేజ్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. కార్పస్ ఫండ్ అనేది కట్టమంటారు ఒక్కొక్క ఫ్లాట్ కొనుక్కున్న వాడిని, 5 లక్షలు 6 లక్షలు. ఆ విధంగా 30-40 కోట్లు వస్తుంది బ్యాంకులో వేసి దాని మీద వచ్చే డబ్బులు. అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ ఇచ్చే ఉంటుంది కదా మెయింటెనెన్స్, అవి కలిసి మీరు రన్ చేసుకుంటే వెళ్ళిపోతారు, చూసి చేసుకుంటారు. మీకు అర్థమైంది? ఇప్పుడు ప్రతి ప్రాజెక్టులో అలా ఏలాడరాళ్ళు, అందుకనే కొన్ని కొన్ని ప్రాజెక్టులు బాగుంటే కొన్ని కొన్ని బాగు. హైదరాబాద్ లో కూడా కొన్ని కొన్ని ఉన్నాయి, రిలయన్స్ తో కలిసి చేసిన ప్రాజెక్టులు ఏ ఉన్నాయి, ఆదిత్య అనేది ఉంది అతను తెలుసున్నవాడైనా, దాని మేనేజ్మెంట్ చూస్తే అసహ్యంగా ఉంటుంది, పెద్ద పెద్ద కట్టేశారు. ఓకే, అండ్ అతను అతను నాకు ఫ్రెండ్ గానీ తెలుసు, వైఎస్ఆర్సీబీలో కొంతకాలం వల్ల ఉండేవాడు అనమాట. సో ఓకే, పేర్లు డైరెక్ట్గా ఎందుకు కానీ, సో రిలయన్స్ వాళ్ళకి వాళ్ళకి తేడా వచ్చింది, దాని తర్వాత మేనేజ్మెంట్ పడిపోయింది. యాక్చువల్గా అన్నిట్లకి ఉంటుంది కార్పొరేట్ ఫండ్ లాంటి ఉంటుంది అనమాట, నువ్వు ఫ్లాట్ కొనుక్కుంటే 5 లక్షలు కట్టాలి, 5 లక్షలు మీ ఉంటుంది అలాగా. అదేంటే నువ్వు ఇంకొకటి నమ్మేస్తే అతను నీ తరఫు నుంచి 5 లక్షలు కింద ఉంటుంది, అతని దగ్గర మీరు వసూలు చేసుకోవచ్చు అనమాట. సో అది మెయింటెనెన్స్ కోసం, ఇది వడ్డీ బ్యాంకు వేసుకుంటే 5 వస్తుంది 6 పెట్టిన వస్తే అలాగే ఒక 15-20 లక్షలు వస్తుంది దాని మీద. ఈ జనాలు కట్టి కలిసి జీతాలు అన్ని ఇస్తారనమాట. సో వాడికే ఉంది, వాడికే నష్టం ఉండదు. అందులో కొనుక్కున్న ఫ్లాట్ వాడికి ఇంకా ఈఎంఐలు ఉంటాయి, నువ్వు ఇందాక ఈఎంఐలు ఉంటాయి, చాలా ఉంటాయి, అవి ఎగ్గొట్టచ్చు అతను. నేను పెట్టగొట్టమన్నానా? ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటి? నేను యాక్సిడెంట్లోకి పోయి కావాలని వెళ్ళగలడు, యాక్సిడెంట్గా జరిగేది యాక్సిడెంట్. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి? నువ్వు చచ్చిపోతే లైఫ్ ఇన్సూరెన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇదన్నీ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అభివారులు గెడుస్తుంటేనే దిస్ ఇస్ నాట్ కరెక్ట్గా అనిపిస్తుంది. హైడ్రాకి ఎగనెస్ట్గా మనం మాట్లాడాలని కాదు, హైడ్రా చేసే వాళ్ళు దే షుడ్ ఆల్సో థింక్ అబౌట్ కామన్ మ్యాన్. సామాన్యుని నువ్వు విస్మరిస్తే నీకు పవర్ ఉండదు, ఏమి ఉండదు, డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది ఓటింగ్ లో. కానీ అంటే ఏదో 10 సంవత్సరాల తర్వాత కనిపించే డెవలప్మెంట్ కోసం ఇప్పటి నుంచే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే దీని దీని అభివృద్ధి తెలుస్తుంది కానీ ఇప్పుడే అవ్వదు అది, కానీ సడన్ గా హడావిడిగా మా ఇల్లులు కూల్చేయడం వెనక ఏముంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏముంటే పేరు కోసం, నేను చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కూడా డెవలప్మెంట్ అనే పేరు మీద, శుద్ధి చేస్తాననే పేరు మీద వాళ్ళు చేస్తున్నట్టుగా. అది సామాన్యమే ప్రజలు అలా అంటే అర్థం లేదు, ఎప్పుడో డెవలప్ ఇప్పుడు అప్పుడే చేయాలి, అప్పుడు ఇంకా రేటు పెరిగిపోతుంది ఫ్లాట్. అది కరెక్ట్ కాదు, కానీ వీళ్ళు గవర్నమెంట్ ప్రకారంగా టేకెన్ ఒక ఒక స్కీమ్ తీసుకున్నారు. ఆ స్కీమ్ వెనకాల కొంత కక్షపూరిత రాజకీయం ఉందని కూడా అందరికీ తెలుసు. ఇంతకు ముందు గవర్నమెంట్కి వీళ్ళకి పడదు, ఎవరికి పడదు, అక్కడ జగన్ పోతే వీళ్ళు వచ్చారు, వీళ్ళు పోతే జగన్ వస్తాడు కూడా వస్తాడు. ప్రాపర్గా ఒకరితో ఒకటి సఖ్యతగా ఉంటుంది రాజకీయం ఎందుకంటాం. కానీ
ఇప్పుడు ఇవన్నీ వదిలేసి పక్కన పెట్టి రిప్రజెంటింగ్ ఏ కామన్ మ్యాన్, రిప్రజెంటింగ్ ఏ ఓనర్ ఆఫ్ ఎ ఫ్లాట్, వీళ్ళంతా సామాన్యుల కింద వస్తారు. అదేదో 3 లక్షలు 4 లక్షలు అబ్బా పిల్ల అదే 3 కోట్లు పెట్టేసి కొనుక్కున్నాను అంత మాత్రం అతను తప్పితే పర్లేదు అనుకోకూడదు. అతను కష్టపెట్టి కట్టుకుందే కదా, కష్టపెట్టి కొనుక్కున్నది, కష్టపెట్టినే వాళ్ళ బ్యాంక్ ఎందుకు ఇచ్చింది? అసలు వీళ్ళందరికీ ముందు అసలే చట్టం తీసుకురావాలన్నారు ఎవరెవరు, రఘునందన్ రా వీళ్ళందరూ. ఓకేనా, చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ డిస్కషన్ వస్తే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు ఇంకా అలా పెట్టకుండా డైరెక్ట్ గా అలాగే ఇవ్వకూడదు. డైరెక్ట్ గా జీవో ఇచ్చేసి అయిపోయి ఇల్లు అయిపోయి అన్నట్టుగా ఇల్లు అయిపోయామన్నా కూడా ఇల్లు ఏంటి? ఒక ఒక డ్రీమ్ ఆఫ్ ఎ మ్యాన్. ఓకే, మిగతా ఎన్నో ఆశలు పెట్టుకొనుకున్న ఇల్లుని నువ్వు జస్ట్ లేదా పిల్లలు ఎలా లేపేస్తావు? యూ షుడ్ హ్యావ్ ఎ ఆర్డర్ ఫ్రమ్ సుప్రీంకోర్టు ఆల్సో అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో ఉండాలి అండ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఉండాలి. అలా ఎవరన్నా ఉండాలి, నేను రిమైండ్ చేస్తాను, యూ మస్ట్ హ్యావ్ దట్. లేదా సామాన్యుడి మానవ నువ్వు డిస్టర్బ్ చేసావు, కరెక్ట్ కదా? కరెక్ట్ కాదు, అది డెఫినెట్ గా. నేను అందుముందు మీరు డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ లేక్స్ మళ్ళా స్వాధీనం చేసుకునే ప్రాసెస్ లో ఓకే కరెక్ట్, దాన్ని ప్రాపర్ గా ఇవ్వండి, ప్రాపర్ గా దాని 3 నెలలు నోటీస్ కూడా ఇవ్వాలి యాక్చువల్ గా. అలా ఇవ్వకుండా ఒక నాగార్జునది, ఇంకో 4 5 పెద్దోళ్ళది, నిజంగా అంత పెద్దోళ్ళది కొట్టినప్పుడు నీ పార్టీలో ఉన్న పెద్దోళ్ళు కూడా కొట్టేయాలి. కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అప్ప చెప్పందుకే ఇదంతా వేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. అది మనం కన్ఫర్మ్ గా చెప్పకూడదు, కానీ రియల్ ఎస్టేట్ ఇక్కడ కాదు, అమరావతిలో పెరుగుద్దని, ఆంధ్రాలో పెరుగుద్దని వాళ్ళ గురువు చెప్పిన ప్రకారంగా, చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా రేవంత్ రెడ్డి ఫాలో అవుతారని ఎవరో అన్నారు. మనం ఇవేమి కన్ఫర్మేషన్ లేకుండా ఇంకొకరు బ్లేమ్ చేయకూడదు యాక్చువల్ గా. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ అండ్ ఆల్సో ఇక్కడ ఇక్కడ వీళ్ళు పడగొట్టడం వల్ల రియల్ ఎస్టేట్ ఎలాగ పెరుగుద్ది కొనేవాడు కొండవు, ఇక్కడ డెవలప్ అవ్వదు, ఇక్కడ ఏం డెవలప్ అవ్వదు. నువ్వు పడగొట్టే ముందు రీకన్స్ట్రక్ట్ చేసి అందంగా సింగపూర్ లో తయారు చేయి. ఓకే, అలా చేసిన రోజున పడగొట్టాడు కానీ చాలా బాగా చెప్పారు కదా, ఒక మెడ్రాస్ లో వుడ్ ల్యాండ్స్ అని ఓల్డ్ హోటల్, ఒక ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉంది ఆ హోటల్ డ్రైవ్ ఇన్, దాన్ని దాని గవర్నమెంట్ వచ్చినప్పుడు పడగొట్టేసింది, దెన్ దే మేడ్ ఎ బ్యూటిఫుల్ పార్క్ ఇమీడియట్ గా. అలాగే ఒక చోట చాలా మంది చాలా చోట్ల పడగొట్టేస్తున్నారు, వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. అందుకనే హరీష్ రావు కానీ ఎవరు కానీ అన్నారు రేవంత్ రెడ్డికి పడగొట్టడం తెలుసు కానీ కట్టడం తెలియదు అని. కేటీఆర్ అన్నాడు కరెక్ట్, వాట్ ఎవర్ అతను అంత ముందు చేసింది ఎలా ఉన్నది పక్క, ఇక్కడ వరకు మాట ఈ కాంటెక్స్ట్ లో ఈ సందర్భంలో అతను అన్నమాట ప్రజలు తీసుకున్న వల్లనే మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్కరు దొరికిపోతారు అని అంటారు కదా రాజకీయంగా. రేవంత్ రెడ్డి మంచి ఉద్దేశంతో మొట్టమొదట చేసి కొంత కక్ష పుట్టుతున్నా కూడా మంచి ఉద్దేశంతో ఈ పడగొట్టి మళ్ళా పూర్వవైభవం పట్టుకొద్దాం హైదరాబాద్ నగరానికి కరెక్టే, కానీ అది సామాన్యమైన ఎఫెక్ట్ అవడంతో ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? బీఆర్ఎస్ తీసుకుంటుంది. వాళ్ళు ఏమైనా ఇస్తారా పోనే, మీరేమైనా ఇచ్చారని ముందు ఇవ్వలేదు, మీ ఫ్రెండ్స్ కి చేసుకున్నారు, మీరు స్వయం సంపాదన చేసుకున్నారు, స్వయంగా మీ యొక్క ప్రాపర్టీస్ ని తరతరాలకు తరబడి చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి మీరు ముసలికన్నీళ్ళుగా అంటాం కూడా అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి ఈ హైదరాబాద్కి ఒక పరిష్కారం చూడాలి. ఆపేమంటాక మనవరం మనం మళ్ళీ సజెస్ట్ సోషల్ మీడియాలో ఇక మళ్ళీ సజెస్ట్ గవర్నమెంట్ షేక్ అయిపోకూడదు, ఆయనకి మంచి జరగాలి కాబట్టి వాళ్ళే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ చాలా మంది పక్కన కొట్టేశారు, మూసీ నదిలో పక్కన ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇచ్చేసారు, అలా ఇచ్చిన అందరికి ఎలా గెలుస్తారు మీరు? ప్లస్ బ్యాంకు సంబంధం చెప్పండి, బ్యాంక్ ఎవడేమని అంటే ఆస్తి వాళ్ళకి ఎలాగ అలవాటే, బ్యాంకులకి ఎక్కడం అంటే అందరికి అలవాటే. పెద్ద పెద్ద వాళ్ళు 100 కోట్లు లైక్ సుజనా చౌదరి అండ్ విజయ మాలియా నీరవ్ మోడీ వీళ్ళందరూ చేయగలిగింది. ఇది అట్లీస్ట్ ఇండివిజువల్స్ కి మీరు ఒక వసతిగా చేస్తున్నట్టు లెక్క, మంచి చేస్తున్నట్టు లెక్క నా ఉద్దేశం ప్రకారం. దీనికి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్, లేకపోతే డెఫినెట్ గా కాంగ్రెస్ కు ఓవరాల్ గా దెబ్బ కొడదు. రాదు మరి ఇక్కడ ఎలా జరిగితే డెఫినెట్ కర్ణాటక అంటుకుంటుంది. కంటీజియస్ పొలిటికల్ గజ్జి అనేది అంటువ్యాధి లాంటిది. ఇక్కడ చేశారు అక్కడ మళ్ళా సిద్ధరామయ్య గారి మీద హై లెవెల్ కోర్టులో నోటీసు వచ్చినాయి. నోటీసులే కాదు అది షేక్ చేస్తారు. అసలు రూలింగ్ పార్టీ బీజేపీ కదా, ఏదో విధంగా ఇన్స్టేబుల్ చేద్దామని చూస్తున్నారు కర్ణాటకలో కూడా. దానికి కాంగ్రెస్ కూడా ఎందుకు ఏం చూస్తున్నట్టు కొనుక్క నక్కలుగా శివకుమారాలను ఆయన బదులు కూడా వస్తాడని. ప్రతి పార్టీకి పార్టీలోనే ఉంటారు. గొడ్డలి చెట్టు నుండుకుతుందంటే గొడ్డలు పట్టుకునేది ఏంటి చెట్టే కదా,
అందులో చేరి పెడతా ఉంటారు అటువంటి చందమే రాజకీయం. అంచేత యూ హ్యాడ్ బి వెరీ కేర్ఫుల్. అందులో ఇటువంటి వాటిలో దొరికిపోకూడదు. నా ఉద్దేశ ప్రకారంగా కాంగ్రెస్ దొరికిపోయింది, అందులో స్కేప్ బోర్డ్ అయిపోయాడు. ఎందుకంటే ఇచ్చే సజెషన్లు ఇచ్చే వాళ్ళు కూడా అటువంటి రికార్డు ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చుంటాడు నేను అనుకుంటాం. లేకపోతే అతను తెలుదుకోడే పని. రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ క్లెవర్ ఎనఫ్, కానీ ఎక్కడో ఒక చోట అతనికి కరెక్ట్ గైడెన్స్ లేదేమో అని నేను అనిపిస్తుంది. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఏడ్చే విధానం చూస్తుంటే, ఒక వీడియో చెప్పాను కదా, మాకు పన్నున్న లేకపోయినా భోజనం పెట్టి ఆయన ఇల్లు ఇలా పడగొట్టేశారు. రియల్గా క్రై చేస్తాడు, ఏడుస్తున్నాడు అబ్బాయి. ఒక 28-29 ఇయర్స్ ఉంటాయి. మరి వాళ్ళ యొక్క ఎటువంటి ఆర్తనాలు, ఒకటి చూశాను నేను, ఇంకా ఎన్నో ఉంటాయి. ఒక చోట ఏదో కత్తులు పెట్టి తరివేశారట హైదరాబాద్. కడుపు మండడానికి అర్థమవుద్దు మనకు కాదు, ఈశ్వరంలోకి వచ్చిన ఇంటర్వ్యూలు మా హైదరాబాద్ మనకు కాదు, అక్కడ నిజంగా ఉన్న వాళ్ళు తెలుస్తుంది. అసలు అటువంటి జర్నలిస్ట్ కూడా ఉన్నారు ఆ టైంలో వెళ్ళి షూట్ చేసే వాళ్ళు కూడా. అలా షూట్ చేస్తేనే నాకు, నేను చూశాను ఇందాక,